Padmamohana Arts 5th TV Awards function. ఈ యొక్క పండగ కార్యక్రమానికి చిన్నితెర బుల్లితెర పెద్ద పండగ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆత్మీయులు మంచి సోషలిస్టు సమాజ సేవలో మంచి తపనున్నటువంటి వ్యక్తి శాసనసభకి గౌరవం తెస్తున్న అరుదైనటువంటి వ్యక్తిత్వం స్పీకర్ గారు మధుసూదనాచారి గారు ముఖ్య అతిథిగా రావటం ఉన్న తెచ్చినటువంటి ఈ కార్యక్రమానికి అనేక మంది పెద్దలు ఈనాడు నాతో పాటు టిఆర్ఎస్ యువజన విభాగం అధినేత రామ్మోహన్ సోదరుడు అలీలో ఏఎల్ఐ ఆల్వేస్ లైవ్ ఇంప్రెసివ్ ఏ అంటే ఆల్వేస్ ఎల్ అంటే లైవ్ ఐ అంటే ఇంప్రెసివ్ వెరీ ఇంటరాక్టివ్ అది అలీ ఆయన యొక్క ప్రత్యేకత ఎక్కడున్నా అలీ గారికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఎవర్ గ్రీన్ అలీ గారు ఈనాటి అవార్డు గ్రహీతలు జర్నలిజానికే ఒక ఉన్నతిస్తున్నటువంటి వ్యక్తులు ఇది అతిశయోక్తి కాదు ఇద్దరు పొలిటికల్ ఎడిటర్స్ ఒకరు ఎన్టీవీలో కేఎస్ఆర్ షో అంటే ఒక భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు వాళ్లే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా తనదైన శైలిలో సమాజ స్ఫూర్తితో రాజకీయ నేపథ్యం ఎట్లా ఉన్నా సరే ఎవరు ఏమనుకున్నా సరే ముఖ్యంగా తెలంగాణ మూమెంట్ నడిచేటప్పుడు నేను చాలా క్లోజ్గా వాచ్ చేసి బ్యాలెన్స్గా ఇబ్బంది లేకుండా సామరస్యానికి దెబ్బ లేకుండా మరి చక్కగా ఎనలిస్టిక్ జర్నలిస్టు వెటరన్ జర్నలిస్ట్ ఒక రకంగా చెప్పాలంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారు నాకు అత్యంత ఆత్మీయులు అదేవిధంగా TV5 పొలిటికల్ ఎడిటర్ సాంబశివరావు గారు వారు కూడా నిర్మోహమాటంగా ఎక్కడ బ్రేక్ అయ్యాలా ఎనాలిసిస్లో మా ఫ్లోని నాలాంటి వాళ్ళం టీవీ స్టూడియోలో ఉన్నా చక్కగా తనదైన విధానంలో అప్పుడప్పుడు ఇబ్బంది పడుతున్నప్పటికీ చక్కగా TV5లో సామాజిక నేపథ్యంలో రాజకీయ నేపథ్యంలో మరి చేస్తున్నటువంటి వ్యక్తి TV5 ఆ వార్తలకి ఎనాలసిస్కి కూడా ఉన్నతిస్తూ శ్రీనివాసరావు గారు ఎట్టయితే ఎన్టీవీకి వారు TV5కి వారు వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చినటువంటి అనేక మంది పెద్దలు మాధవరెడ్డి గారు శ్రీనివాస్ గారు యాదగిరి గారు ఇంకా వేదిక మీద ఇంకెవరైనా మర్చిపోయినా యాంకర్ గారు అన్నిటికంటే ముఖ్యంగా నా సోదరుడు 25 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఈ పద్మమోహన ఆర్ట్స్ని సంస్థను స్థాపించి అనేక సామాజిక కార్యక్రమాలతో పాటు సినీ రంగానికి ఇటు టీవీ రంగానికి కూడా ప్రోత్సాహకరంగా మా లాంటి వాళ్ళందరినీ పిలిచి చేస్తున్నటువంటి వ్యక్తి యాదగిరి సభ నిర్వాహకుడు ఆర్గనైజరు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి యాదగిరి వారి యొక్క మిత్ర బృందం సభ్యులు వచ్చినటువంటి అవార్డు గ్రహీతలు నేను అవార్డు కమిటీ చైర్మన్గా అంటే నేను పూర్తి జస్టిస్ చేసిన లేదు నాకు తెలియదు కానీ నేను వాస్తవాలు మాట్లాడే వ్యక్తిని సాధ్యమైనంతవరకు నా దృష్టిలో ఉన్నంతవరకు వచ్చినటువంటి అవార్డు గ్రహీతల విన్నర్స్కి అందరికీ ఏదో సెలెక్ట్ అయిన నేపథ్యం వారికి ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అవార్డులు రాని వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా బెటర్ లక్ నెక్స్ట్ అందరూ ఈక్వలే నటులందరూ నట కుటుంబం వచ్చిన వాళ్ళు గొప్ప రానోళ్ళు లేదని కాదు కొంత ఒక్కొక్కసారి ఒక ఫేజ్ ఉంటుందని ఆ సందర్భంలో ఆ పరిస్థితిని బట్టి చేయాల్సి వచ్చిందని చెబుతూ సరే నా పాత్ర కొద్దిదైనా అందరం కలిసి చేసినటువంటి నేపథ్యం అవార్డు గ్రహీతలందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మీడియా సోదరులకి మీడియా స్పాన్సర్స్ ఎవరైతే TV9 NTV మా టీవీ మరి తెలంగాణ ఛానల్ అందరికి కూడా వచ్చిన సోదరులందరికీ సోదరిమణులకి మరి టీవీ కుటుంబ సభ్యులకి చిత్ర పరిశ్రమ కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం చెబుతూ వచ్చే దీపావళికి ఇదే రకమైనటువంటి వెలుగు చిత్ర పరిశ్రమతో పాటు టీవీ పరిశ్రమకు కూడా ఎప్పుడూ ఎల్లప్పుడూ మీరు సుఖ సంతోషాలతో మీ కుటుంబాలు మీ యొక్క నైపుణ్యం కూడా వెలుగుతూ ఉండాలని అడ్వాన్స్ హ్యాపీ దీపావళి చెబుతూ అందరికీ మంచి జరగాలని తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రంలో
ఆ రకంగా జరుగుద్దని స్పీకర్ గారి సమక్షంలో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా నేను ఎక్కువ సమయం తీసుకోకుండా చిత్రపూర్ ఎట్లయితే ఉందో, ఫిల్మ్ నగర్ ఎట్లయితే ఉందో గత సమావేశాల్లో కూడా చెప్పినాం. పెద్దల స్పీకర్ గారి మరి హరీష్ రావు గారు కూడా రావాల్సిన కార్యక్రమం జాయిన్ అవుతారనుకుంటా, ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్లో ఉన్నట్టు వారు మరి కార్యాలయం మెసేజ్ ఇచ్చింది. వారు కూడా ఉంటే వారి సమక్షంలో కూడా చెప్పాలనే కార్యక్రమం అనుకున్నాం. ఏదేమైనా ఇది రాజకీయ నేపథ్యం కాకుండా అందరం కూడా సామాజిక నేపథ్యంలో ఈరోజు టీవీ చాలా పవర్ఫుల్ మీడియా. ఆ రకంగా ఎట్లయితే చిత్ర పరిశ్రమ ఒక బ్రదర్ అయితే టీవీ కూడా రెండో బ్రదరు కవల సోదరులుగా అభివృద్ధి చెందాలని, వీళ్ళకు కూడా టీవీ నగర్ ఎస్టాబ్లిష్ చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దానికి స్పీకర్ గారు కూడా చొరవ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే అనేక మంది టీవీ ఆర్టిస్టులు నాకు తెలిసిన వాళ్ళు, చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. మీరందరికి కూడా మరి ఇతోధికంగా ఆ రకమైనటువంటి రికగ్నేషన్ జర్నలిస్టులకి అందరికి కూడా ఉండాలి. అనేక రకాలుగా మీరు సామాజిక నేపథ్యంలో వస్తున్నటువంటి సబ్జెక్టు కూడా ఉంది. ఇవాళ మా పార్టీ కాకపోయినా కేంద్రంలో స్మృతి ఇరానీ అనే ఆమె టీవీ ఆర్టిస్టుగా కేంద్ర మంత్రి లెవెల్కి వెళ్ళిపోయింది. ఆమె స్మృతి ఇరానీ టీవీ సీరియల్గా ఫేమస్. ఆ రకంగా టీవీ సీరియల్స్ కూడా చాలామంది పాపులర్ టీవీ సీరియల్స్ కూడా వస్తున్నటువంటి నేపథ్యం, సామాజిక నేపథ్యం ఉంది, సామరస్య నేపథ్యం ఉంది, కుటుంబ నేపథ్యం ఉంది. అందరం కూడా ఆ రకంగా స్క్రిప్ట్లు తయారు కూడా ఇంకా మంచి సీరియల్స్ రావాలని రాబోయే రోజుల్లో ఆ రకంగా ఇతోధికంగా ప్రభుత్వం కూడా సహకరిస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తారని ఆశిస్తూ ఈ శుభ సందర్భంలో పద్మమోహన ఆర్టిస్ట్ లాంటి సంస్థలు ఈ రకంగా ముందుకొచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని చేయడంలో నాకు తోచిన రీతిలో ఇతోధికంగా సలహాలు ఇవ్వటం వరకే కానీ మంచిగా యాదగిరిదే ఆ క్రెడిట్ అంతా వారి మిత్ర బృందానిది, ఆ అసోసియేషన్ అందరిది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఏదేమైనా ముఖ్యమంత్రి గారికి కూడా తొందరలో కలిసి టీవీ అసోసియేషన్ తరఫున మిత్రులు అనేక మంది కూడా గతంలో కోరటం జరిగింది. ఒకటి తప్పనిసరిగా మీకు ఒక స్థలం ఎలొకేషన్, ఎందుకంటే మేము రాజకీయంగా ఏదైనా ఏ నేపథ్యం ఉన్నప్పటికీ వాస్తవాలు చెప్పాలా. ముఖ్యమంత్రి కూడా కొద్దిగా మనసున్న వ్యవహారం యాదగిరి కొట్టేటైతే డెవలప్ అవుతుందో ఆ రకంగా మంచి కోరిక, ఏదేమైనా ఆయన సబ్జెక్ట్ నచ్చాలి నచ్చుద్దు అనుకుంటున్నా, తప్పనిసరిగా అందరం కలిసి పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా నేపథ్యం పక్కన పెట్టి మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఆ టీవీ నగర్ ఎస్టాబ్లిష్మెంట్ కొరకు ఆ రకంగా జరగాలి. జెన్యున్ ఎవరైతే ఉన్నారో, నేను ఇంకా క్రిటిసిజంలోకి పోవటంలా, ఫిల్మ్ నగర్లో ఏం జరుగుతుంది నాకు తెలుసు, చిత్రపూర్లో ఏం జరుగుతుంది తెలుసు, అట్లాంటివి చిన్న చిన్న జరుగుతుంటాయి. కానీ వాస్తవంగా జెన్యున్గా ఎట్లయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటట్టు రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా మంచి జరిగేటట్టు టీవీ ఎస్టాబ్లిష్మెంట్ కొరకు టీవీ ఆర్టిస్టుల తరఫున, టీవీ అసోసియేషన్ తరఫున, అందరి తరఫున కూడా ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం. ఆ రకంగా ఆయన కూడా తప్పనిసరిగా మనకు ఆమోదం తెలుపుతారని నమ్మకం ఉంది. మంచి మనసున్నటువంటి ఇట్లాంటి వ్యవహారాల్లో కళా పోషకుడు కాబట్టి మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో ఆ రకంగా న్యాయం జరుగుద్దని ఆశిస్తూ మేమందరం కలిసి అన్ని పార్టీల తరఫున కూడా ఒక డెలిగేషన్ పోదామని ఆ సందర్భంలో చెబుతూ, ఏదేమైనా ఈ శుభ సందర్భంలో మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో, కరువు కాటకాలు కూడా ఉన్నాయి, ఏదేమైనా భగవంతుని మనందరికీ మంచి చేసి మంచి చేయాలని రాబోయే రోజుల్లో ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఏ ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడకుండా అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని మనసావాచ కోరుకుంటూ, మీరు కూడా ఆ రకంగా అభివృద్ధి చెందాలని మరొకసారి అవార్డు గ్రహీతలు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇచ్చిన అవకాశానికి మరి ముఖ్యంగా యాదగిరి గారికి, పద్మభవన ఆర్ట్స్ వారికి, సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్.